గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో వార్డుల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎన్టీటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపల్లె మున్సిపాలిటీలో 10 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆయన కోరారు. మున్సిపాలిటీలోని 5-9 వార్డులలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. ఈరోజు 6వ రోజుగా రేపల్లె పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 10వ వార్డు, 9వ వార్డు, 5వ వార్డు, 3వ వార్డు కూడా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ వార్డులు కూడా మేము పర్యటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రేపల్లె పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఈ అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు కూడా సరిగా లేవు, మంచినీళ్ళు సరిగా లేవు, దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలండి. అదేవిధంగా కౌన్సిల్లో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ బీజేపీ కృషి చేస్తాయని ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ బీజేపీ పోటీ చేసిన చోటంతా కూడా మీరు గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరుతా ఉన్నాం. రేపల్లె పట్టణంలో మేము 10 వార్డుల్లో మిత్రపక్షాలు బీజేపీ మేము కలిసి కూడా 10 వార్డుల్లో పోటీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్ని వార్డుల్లో మేము పోటీ చేస్తున్న అన్ని వార్డుల్లో కూడా విజయం సత్యమని మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ మమ్మల్ని గెలిపించినట్లయితే రేపల్లె పట్టణ సమస్యను